నమస్తే, వెల్కమ్ టు టర్నింగ్ పాయింట్. నిరుద్యోగులు ఏ స్కిల్స్ పెంచుకుంటే కాసులు కురిపించే ఉద్యోగాలు దొరుకుతాయి? పర్సనాలిటీ డెవలప్మెంట్, సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ తదితర అంశాలపై గైడెన్స్ ఇచ్చేందుకు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు బ్రిటిష్ కౌన్సిల్ లైబ్రరీ మాజీ ప్రధాన అధికారి సుధాకర్ గౌడ్. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, నమస్తే. ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్, సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అని చెప్పేసి మొత్తం అంతా అప్పుడు మన నిరుద్యోగులకి, అంటే నిరుద్యోగులు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో, నిరుద్యోగులు మొత్తం అంటే ఈ యొక్క నైపుణ్యాలను పెంచుకోవడానికి బాగా ప్రయత్నాలు చేస్తున్నారు. వీటి గురించి మా యొక్క ప్రేక్షకులకి మీరు కూలంకషంగా తెలియజేసింది. సాఫ్ట్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. తెలుగులో చెప్పాలంటే ఇంగ్లీష్లో అయితే సినానిమ్స్ ఉంటారు. అంటే కొన్ని కాంటెక్స్లో సాఫ్ట్ స్కిల్స్ అంటారు, కొంత కాంటెక్స్లో లైఫ్ స్కిల్స్ అంటారు, కొన్ని కాంటెక్స్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటారు. బేసికలీ స్కిల్స్లో రెండు రకాలండి. ఒకటేమో స్కిల్ రిలేటెడ్ టు డొమైన్, అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ, ఒక మెకానికల్ ఇంజనీర్ కానీ, ఒక డాక్టర్ కానీ, సర్జన్ కానీ, వాళ్ళ యొక్క ప్రొఫెషనల్ కాంపిటెన్సీ, ప్రొఫెషనల్ స్కిల్స్ ఒకటి ఉంటాయి. రెండవది ఏంటంటే సాఫ్ట్ సైడ్, అందుకని సాఫ్ట్ అంటాం దాన్ని మనం, ఈ యొక్క వ్యక్తిగత నైపుణ్యాలు. లైఫ్ స్కిల్స్ అంటే ప్రతి ఒక్కరికి లైఫ్లో ఈ పనికొచ్చే స్కిల్స్ ప్రతి అందరికీ కావాలి. స్టూడెంట్ కావాలి, హౌస్ వైఫ్ కావాలి, హస్బెండ్ కావాలి, ఫాదర్ కావాలి, ఇవన్నీ లైఫ్ స్కిల్స్ అనేటివి. ఒక కాంటెక్స్లో ఇవన్నీ కలిపితే మనకు పర్సనాలిటీ డెవలప్మెంట్, వ్యక్తిత్వ ఏనో అభివృద్ధి, ఆ నైపుణ్యం అనేది. సో ఇవన్నీ లూజ్గా డిఫరెంట్ కాంటెక్స్లో యూజ్ చేస్తారు. బట్ నా ప్రోగ్రామ్ వరకు వచ్చి నేను వీటిని ముఖ్యంగా లైఫ్ స్కిల్ అని చెప్తాను. ఎందుకంటే ఈ యొక్క స్కిల్స్ మన యొక్క వ్యక్తిగత నైపుణ్యాలు, పర్సనల్ ఎఫెక్టివ్నెస్, తర్వాత నీకు ఎంత జాబ్లో స్కిల్స్ ఉన్నా, కాంపిటెన్స్ ఉన్నా, ఈ సాఫ్ట్ స్కిల్స్ కానీ లైఫ్ స్కిల్స్ లేకుంటే నువ్వు సక్సెస్ కావడానికి వెళ్ళలేదు. కాబట్టి ఈ సాఫ్ట్ స్కిల్స్ అనేది, లైఫ్ స్కిల్స్ అనేది నీ యొక్క కెరియర్లో సక్సెస్, నీ యొక్క లైఫ్లో సక్సెస్ కావడానికి చాలా ఇంపార్టెంట్ అంశాలండి. సరే, ఇప్పుడు ఈ సాఫ్ట్ స్కిల్స్ గురించి తెలియజేస్తారు. అయితే విద్యార్థులకు, నిరుద్యోగులకి ఈ స్కిల్స్ అనేవి ఏ విధంగా ఉపయోగపడతాయి వాళ్ళ కెరీర్లో? ఇంతకుముందు చెప్పినట్లు నీకు డొమైన్ నాలెడ్జ్, డొమైన్ స్కిల్స్ ఉన్నా, ఒక మెకానికల్ ఇంజనీర్ ఈజ్ వెరీ గుడ్ ఇన్ డిజైనింగ్ ఏ ఏరోప్లేన్, ఏ డాక్టర్ కెన్ డూ ఏ ఎక్సలెంట్ అయిన హార్ట్ సర్జరీ, ఆర్ ఇట్లా ఈ స్కిల్ ఉన్నా, ఇఫ్ దే ఆర్ అనేబుల్ టు, ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఇంజనీర్ కానీ డాక్టర్ కానీ హియస్ టు మింగిల్ విత్ ద పీపుల్, సొసైటీ, పేషెంట్స్, క్లయింట్స్. ఈ సమయంలో వాళ్ళకి ఈ సాఫ్ట్ స్కిల్స్ లేకుంటే, లైఫ్ స్కిల్స్ లేకుంటే దే విల్ బి అటర్లీ ఫెయిల్యూర్. కాబట్టి ఈ స్కిల్స్ అనేటివి ఒక విద్యార్థి కానీ, ఒక ఎంప్లాయీ కానీ, ఒక ఈవెన్ హెడ్ కానీ, అందరికి కూడా ఈ స్కిల్స్ అనేటివి చాలా ముఖ్యమైనవి. సో దీంట్లో రకరకాల స్కిల్స్ ఉన్నాయి, అంటే సాఫ్ట్ స్కిల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఒకటి ఏంది, కమ్యూనికేషన్ స్కిల్స్, తర్వాత ఇంటర్పర్సనల్ స్కిల్స్, తర్వాత నీకు లీడర్షిప్ స్కిల్స్, సెల్ఫ్ ఎస్టీమ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇది ఒక ఇంపార్టెంట్, గోల్ సెట్టింగు, తర్వాత టైం మేనేజ్మెంట్. ఈ డిఫరెంట్ స్కిల్స్ అన్నీ కూడా వీటిని మనం ఓవరాల్గా, బ్రాడ్గా మనం సాఫ్ట్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ అంటాం. ఓకే సార్, ఇప్పుడు ఈ విద్యార్థులకు, అంటే ప్రత్యేకించి విద్యార్థులకు, అంటే ఈ స్కిల్స్ అనేవి ఏ దశ నుంచి నేర్పిస్తే బాగుంటుందంటారు? ఇది యాక్చువల్గా సాఫ్ట్ స్కిల్స్ అనేది మనకు స్కూల్ లెవెల్ నుంచే మొదలు కావాలి, తర్వాత ఇంట్లో కూడా ఉండాలి. కాబట్టి ఇది దీనికి ఒక 2 అవర్స్ కోర్సు, లేకపోతే 10 డేస్ కోర్సు చేసే ఎక్స్పర్టు కావడం చాలా కష్టం. కానీ హవెవర్ వాళ్ళు ఆల్రెడీ ఆ దశ దాటిపోయింది కాబట్టి కంపల్సరీ వాళ్ళకి ఇటువంటి కోర్సెస్ ఇస్తే, ఇప్పుడు నేను చెప్పిన స్కిల్స్ అన్నీ ఒక డెఫినెట్గా ఒక 40 గంటల శిక్షణ అవసరం దీనికి. మనం దీనిలో హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ చెప్తున్నాం, ఎందుకంటే ఓవరాల్గా ఓవర్వ్యూగా చెప్తున్నాం. కానీ ఈ స్కిల్స్ అన్నిటి మనం చేయాలంటే దాదాపు మనకు మినిమంగా ఒక 40 గంటల కోర్స్ అయితేనే మనం వీటిని అందించగలుగుతాం. సో దీంట్లో ఇంపార్టెంట్ ఒక్కొక్క స్కిల్ గురించి చెప్తూ ఉంటాను. కమ్యూనికేషన్ స్కిల్స్లో మనకు 4 భాగాలు ఉంటాయండి. ఒకటి ఓరల్ కమ్యూనికేషన్, అంటే మనం ఏదైతే మాట్లాడుతున్నామో దాన్ని స్పోకెన్ కమ్యూనికేషన్ అంటాము. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లాంగ్వేజ్, ఇది ఇంగ్లీష్లో ఉండొచ్చు, తెలుగులో ఉండొచ్చు, లాటిన్లో ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు. సో కమ్యూనికేషన్ స్కిల్స్లో మొదటిది ఓరల్ ఆర్ స్పోకెన్ కమ్యూనికేషను, రెండవది రైటింగ్ స్కిల్స్ ఆర్ రిటన్ కమ్యూనికేషన్, మూడవది రీడింగ్ స్కిల్స్, నాలుగవది లిజనింగ్ స్కిల్స్. ఈ 4 పార్ట్స్ కూడా చాలా ముఖ్యమైనవి.
ఇప్పుడు రీడింగ్ స్కిల్స్ అంటే మనం ఏమనుకుంటున్నాం, టెక్స్ట్ బుక్స్ మనం చూసి రీడింగ్ చేయడం, అది రీడింగ్ కాదు, అది అందరు చేస్తారు. రీడింగ్ ఉద్దేశము, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, రీడింగ్ చేసిన తర్వాత ఒక వ్యక్తి కానీ విద్యార్థి యొక్క కాంప్రిహెన్షన్ ఎంత ఉంది. కాంప్రిహెన్షన్ అంటే అండర్స్టాండింగ్ ద టెక్స్ట్. సింపుల్గా రీడ్ చేయడం అది చేస్తారు, బట్ దట్ ఈస్ నాట్ ద రీడింగ్ వాట్ వీ మీన్ హియర్. రీడింగ్ స్కిల్ ఏంటంటే నీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాడి యొక్క కాంప్రిహెన్షన్ చూడడానికి ఒక పారాగ్రాఫ్ ఇచ్చి వాళ్ళు దాంట్లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. అంటే దాన్ని ఎంత గ్రాస్ప్ చేసే అనేది ఇంపార్టెంట్. దట్ ఈస్ కాల్డ్ రీడింగ్ స్కిల్స్. తర్వాత రిటర్న్ కమ్యూనికేషన్, అన్ఫార్చునేట్లీ అది దురదృష్టకు ఏమైందంటే, ఈరోజు ఈ ఈమెయిల్ తర్వాత సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత రైటింగ్ అనేది చాలా పోయింది. ఎట్ ద మోస్ట్ ఈరోజు మనం ఏంది, మా అంటే ఒక 150 వర్డ్స్ లైక్ ట్విట్టర్లో, దట్ ఈస్ ద మ్యాక్సిమం కమ్యూనికేషన్ వన్ కెన్ డూ. కానీ మంచి కమ్యూనికేటర్ కావాలంటే వాళ్ళు డెఫినెట్గా రీడింగ్ స్కిల్లు ఉండాలి, అంటే కాంప్రిహెన్షన్ ఉంటుంది, మళ్ళీ దాన్ని రిప్రొడ్యూస్ చేయాలి. కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అది ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ కానీ, తర్వాత సివిల్ సర్వీసెస్ కానీ, తర్వాత ఇంకే బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో కానీ ఈ ఎస్ఎంఎస్ కల్చర్ అనేది అక్కడ పనికిరాదు. సో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే సక్సెస్ కావాలనుకుంటున్నారో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, రీడింగ్ రైటింగ్ స్కిల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రీడింగ్ స్కిల్స్ ఎంత ఇంపార్టెంటో రైటింగ్ స్కిల్స్ కూడా అంత ఇంపార్టెంట్. నీకు చదివిన తర్వాత దాన్ని రిప్రొడ్యూస్ ఎట్లా చేస్తున్నావు, వెదర్ యూఆర్ ఏబుల్ టు పుట్ ఇట్ ప్రాపర్లీ అనేది. సో అది ఒక రెండవది. మూడవది ఓరల్ కమ్యూనికేషన్. ఓరల్ కమ్యూనికేషన్ అన్లెస్ నీ యొక్క ఐడియా సబ్జెక్ట్ నీ మైండ్లో క్లారిటీ ఉంటే కానీ నువ్వు దాన్ని కమ్యూనికేట్ చేయలేవు, లేకపోతే ఆర్డర్ బ్రేక్ చేయడము. ఊరికి మంచి భాష పైన పట్టు ఉండవచ్చు, కానీ పట్టున్నంత మాత్రం నీకు సబ్జెక్ట్ లేకుంటే అది ఇట్స్ నాట్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. నేను గంటసేపు ఇంగ్లీష్లో మాట్లాడతాను కానీ నా ప్రేక్షకులు ఆడియన్స్లు వాళ్ళకు ఒక సెంటెన్స్ కూడా అర్థం కాలేదు. సో దట్ ఈస్ నాట్ ఏ గుడ్ కమ్యూనికేషన్. గుడ్ కమ్యూనికేషన్ అంటే రీడింగ్ ఉంటుంది, రైటింగ్ స్కిల్స్తో పాటు ఓరల్ కమ్యూనికేషన్ అంటే సబ్జెక్ట్ పైన పట్టు ఉంటుందో, భాష పైన పట్టు ఉంటుంది. సో దాంతో పాటు ఈ కమ్యూనికేషన్ అనేది డెలివరీ అవుతుంది. చివరగా ఇంపార్టెంట్ ఏంటంటే, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీరు టోఫెల్ తీసుకోండి, లేకపోతే ఐఈఎల్టీస్ తీసుకోండి, అక్కడ లిజనింగ్ స్కిల్స్ కూడా ఒక టెస్ట్ ఉంటుంది, నాట్ జస్ట్ రైటింగ్ అని. ఎందుకంటే లిజనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ కమ్యూనికేషన్. మనం జనరల్ ఏం చేస్తుంటామంటే, ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మనం ఓన్లీ 30% వింటాం, బికాజ్ యు ఆర్ డైవర్టెడ్ హియర్ అండ్ దేర్. లిజనింగ్ అంటే మిస్అండర్స్టాండింగ్కు, తర్వాత మిస్కమ్యూనికేషన్ మనం తరచుగా యూజ్ చేస్తుంటాం, ఓ దిస్ ద మిస్కమ్యూనికేషన్. నో, దట్ ఈస్ బేసికలీ యు ఆర్ నాట్ లిజన్ ప్రాపర్లీ. లిజనింగ్ అనేది దాదాపు కమ్యూనికేషన్ ప్రాసెస్లో ఒక 50% ఇంపార్టెన్స్ లిజనింగ్ ఉంటుంది. మనకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈరోజు కంపెనీలో కానీ, లేకపోతే నీకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో కానీ, ఎప్పుడు చూసినా మనకు దాదాపు ఇదే ఓసారి మిస్కమ్యూనికేషన్ అయిందండి. దట్ ఈస్ నాట్ మిస్కమ్యూనికేషన్, అది 99% ఇట్ ఈస్ ద లిజనింగ్ ప్రాబ్లం, అండర్స్టాండింగ్ ప్రాబ్లం. కాబట్టి క్లుప్తంగా నేనేం చెప్పేదంటే, కమ్యూనికేషన్ స్కిల్స్లో ఈ 4 కంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి ఓరల్ కమ్యూనికేషన్ ఆర్ స్పోకెన్ కమ్యూనికేషన్, రైటింగ్ స్కిల్స్, రైటింగ్ రిటర్న్ కమ్యూనికేషన్, రీడింగ్ స్కిల్స్. నేను మళ్ళీ ఒకసారి స్ట్రెచ్ చేసిన రీడింగ్ అంటే జస్ట్ ఒక పారా తీసి చదవడం కాదు, రీడింగ్ మీన్స్ కంప్రిహెన్షన్, అండర్స్టాండింగ్ ద టెక్స్ట్, దట్ ఈస్ కాల్డ్ లిజనింగ్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మన ఇండియన్స్లో అమర్త్య సేన్ గారు ఒక బుక్ రాశారు, ద ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్. నాకు టైం ఇస్తే నేను 10 గంటలు ఆర్గ్యుమెంట్ చేస్తాను, బట్ ఐ డోంట్ లిజన్. సో ఎవ్రీ వన్ మస్ట్ ఆల్సో రీడ్ దట్ బుక్, అమర్త్య సేన్ ద ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్. సో ఈ కమ్యూనికేషన్ స్కిల్స్లో ఈ 4 కాంపోనెంట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే సార్, ఇప్పుడు కార్పొరేట్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో, ఆ కార్పొరేట్ ఉద్యోగాల్లో నిరుద్యోగులు ఉద్యోగుల కోసం ట్రై చేస్తూ ఉంటారు, వాళ్ళకి అంటే వాళ్ళ యొక్క కెరీర్లో దీని యొక్క అంటే ఈ యొక్క స్కిల్స్ యొక్క ప్రాధాన్యత ఎంతవరకు ఉంటుంది? దీనికి ప్రాధాన్యత అంటే దీనికి ఆల్టర్నేట్ లేదండి. ఇవాళ మనం ఇంతకుముందు మన ఎపిసోడ్లో కూడా మాట్లాడుకున్నాము, మనకి ఈరోజు దాదాపు 150,000 మంది గ్రాడ్యుయేట్స్ వస్తున్నారు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వస్తున్నారు. అలాగే నీకు బీఏ బీకామ్ ఈ అండర్ గ్రాడ్స్ నుంచి మళ్ళీ ఒక 1.5 lakh వస్తున్నారు. వీళ్ళలో ఎందరికీ ఈ స్కిల్స్ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తావు కార్పొరేట్ ఇంటర్వ్యూకి, అక్కడ వాడు చూసేది ఏంటి, ఈ స్కిల్సే చూస్తారు వాడు. ఒకటేంటి, నీ సబ్జెక్ట్ చూస్తారు మొదట. ఇప్పుడు జనరల్గా ఈ ఇంటర్వ్యూయింగ్ ప్రాసెస్లో నీకు మొత్తం 3 ఇంటర్వ్యూ ఫేజెస్ ఉంటాయండి. ఒకటి రిటర్న్ టెస్ట్ ఉంటుంది, దాంట్లో దట్ ఈస్ బేసికల్ ఎలిమినేషన్. 1,000 మంది రాస్తే నేను ఎంతమందిని ఇంటర్వ్యూకి వెళ్ళేవాలి. సో దట్ టైమ్ యూ నో రిటర్న్ టెస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, రీడింగ్ స్కిల్ ఈజ్ ఇంపార్టెంట్, లిజనింగ్ స్కిల్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ స్కిల్ లేకుంటే యూ కెనాట్ గెట్ యునో సెలెక్టెడ్. దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్,
ఇంటర్వ్యూ ప్రాసెస్ ఉంటుంది. ఇంటర్వ్యూ ప్రాసెస్లో అగైన్ నీకు సబ్జెక్ట్ ఒక కంపోనెంట్ ఉంటుంది, మీకు టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఒకరు తీసుకుంటారు. టెక్నికల్ ఇంటర్వ్యూ క్లియర్ అయితే దెన్ యూ గో టు హెచ్ఆర్ ఇంటర్వ్యూ. హెచ్ఆర్ ఇంటర్వ్యూలో వాళ్ళు ఈ ఈ స్కిల్స్ అన్నీ చూస్తారు. నీకు నా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది కానీ రైటింగ్ స్కిల్స్ లేవు, లిజనింగ్ స్కిల్స్ లేవు. సో డెఫినెట్లీ ఇది అడ్వాంటేజ్. ఇది ఎంతవరకు కాదు, ఇట్స్ కంపల్సరీ, ఇట్స్ నాన్ నెగోషియబుల్. ఇఫ్ యు ఆర్ నాట్ గుడ్ ఇన్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఆర్ లీడర్షిప్ స్కిల్స్ ఏ సెల్ఫ్ ఎస్టీమ్, అది దానికి సబ్స్టిట్యూట్ లేదు. కాబట్టి ఇవాళ నాస్కామ్ కానీ మిగతా కంపెనీస్ కానీ వాళ్ళు ఏమంటున్నారు, మనకు ఇండియాలో మనకు ఏపీలో కానీ ఇక్కడ వస్తున్న గ్రాడ్యుయేట్సు 15% ఎంప్లాయబుల్ అంటున్నారు. అంటే అది సబ్జెక్ట్ పరంగా అవచ్చు, అది ఈ సాఫ్ట్ స్కిల్ లైఫ్ స్కిల్లో పాయింట్ ఆఫ్ వ్యూ. సో సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నా లైఫ్ స్కిల్ లేకుండా కష్టం, లైఫ్ స్కిల్ ఉంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా కష్టం. సో రెండు కూడా ఒక విద్యార్థి కానీ ఒక నిరుద్యోగి కానీ ఎవరితో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వారందరికీ ఈ స్కిల్స్ ఎసెన్షియల్, ఇట్స్ నాట్ డిజైరబుల్. సార్, ఇప్పుడు ఈ సంభాషణలో సాఫ్ట్ స్కిల్స్కి ఎటువంటి ప్రాధాన్యత ఉంటుంది? కన్వర్జేషన్స్ అదే అంటున్నాను, ఓరల్ కమ్యూనికేషన్ మనం అనుకున్నాం కదా, స్పోకన్ ఇంగ్లీష్లో, స్పోకన్ దాంట్లో మనం తెలుగులో కూడా అడగవచ్చు. ఇవాళ మీరు ఏపీ మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంటర్వ్యూలో పోతే నాట్ నెసరీ షుడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. నేనేం చేస్తాను, ఇక్కడ కంపెనీలో నేను బోర్డులో ఉంటే నేను ఒకటే క్వశ్చన్ అడుగుతాను ఫస్ట్ టెస్ట్ చేయడానికి, బాబు ఒక 2 నిమిషాలు నువ్వు ఇంగ్లీష్ కాదు నీ మాతృభాషలో మాట్లాడు. 2 నిమిషాలు కంటిన్యూస్గా వాళ్ళు మాట్లాడితే దట్ ఈస్ ద గుడ్ ఎనఫ్, దే హ్యావ్ ఎ క్లారిటీ. కానీ సో దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్, ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఒక బోర్డులో 10 మంది ఉన్నప్పుడు క్వశ్చన్ అర్థం చేసుకోవాలి, ఇమీడియట్గా రెస్పాండ్ కావాలి. సో ఇదంతా నాన్ నెగోషియబుల్ అండ్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ స్కిల్ ఏంటంటే ఇంటర్పర్సనల్ స్కిల్ అంటాం. సి ఆఫ్టర్ ఆల్ మనం చూసేది ఏంది, వీఆర్ లివింగ్ ఇన్ అ సొసైటీ. నేను ఇండివిజువల్ ఉండలేను, మానవునిగా నాతో పాటు ఈ ప్రపంచంలో ఎన్వైరన్మెంట్ ఉంది, తర్వాత నదులు ఉన్నాయి, ప్రకృతి ఉంది, మనుషులు ఉన్నారు. నేను ఎవ్రీడే నాది ఇంటరాక్షన్ ఉంటుంది జనాలతో, 1-to-1 కావచ్చు లేకపోతే 1-to-group కావచ్చు, గ్రూప్స్లో గ్రూప్ ఉండొచ్చు. కాబట్టి ఈ యొక్క ఇంటర్డిపెండెంట్ అనేది, ఇవాళ ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ అనేది టీమ్ బిల్డింగ్ అంటాం మనం. కంపెనీలో నువ్వు వెళ్ళినప్పుడు ఒక ప్రాజెక్ట్ ఉంటుంది, దాంట్లో ఒక ప్రాజెక్ట్ లీడర్ ఉంటారు, ఒక 20 మంది ఉంటారు. సో వీళ్ళంతా కూడా సమిష్టిగా ఆ ప్రాజెక్ట్ను ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఒక గ్రూప్లో ఒక 2-3 ఇఫ్ దే ఆర్ నాట్ సెట్టింగ్ ఇన్ టు ద గ్రూప్లో ఇంటర్పర్సన్స్కి, వీడు ఏ కంటే బీకి పడదు బికాజ్ ఈ డజంట్ లైక్ హిమ్ ఫర్ వాట్ వీ డోంట్ నో, సి ఎఫ్ను లైక్ చేయడం. సో వీటన్నిటి రిజాల్వ్ చేయడానికి ఏంటంటే ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఎదుటి వాడితో ఎట్లా బిహేవ్ చేస్తాను, ఎట్లా కమ్యూనికేట్ చేస్తాను. సో ఇక్కడ లా క్వశ్చన్స్ ఏంటంటే ఈగో ఒకటి అడ్డం వస్తుంది, తర్వాత మనం జనాలను ఫస్ట్ టైం చూసిన ఒక మనం ఒక ఫస్ట్ ఇంప్రెషన్ వేసేసుకుంటాం, ఓ దిస్ ఫెలో ఇస్ లైక్ దిస్. నీకు ఎక్స్పీరియన్స్ లేదు వాటితో మాట్లాడడం కానీ, తర్వాత వాడి యొక్క సబ్జెక్టు మనం ఒక ఇమ్మీడియట్గా ఒక ఇమేజ్ ఒక ఒక యూనో స్కెచ్ గీసుకుంటాం, ఓ ఫలానా వ్యక్తి ఇట్లా ఉంటాడు ఎక్కడో 2-3 సార్లు, బట్ దట్ ఈస్ నాట్ ద రియాలిటీ. సో ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనేటివి ఆర్గనైజేషన్లో కానీ మన ఫ్యామిలీలో కానీ ఇవి చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు చెప్పినట్టు దీంట్లో ఈగో, తర్వాత మనం ఫస్ట్ ఇంప్రెషన్ ఫామ్ చేసుకోవడము, తర్వాత ఇఫ్ సంబడి యూ డోంట్ లైక్ ఫేస్ సో దట్ ఈస్ నాట్ ద యునో ఇంప్రెషన్. కాబట్టి ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనేటివి మన ఒక ఫ్యామిలీ లైఫ్లో కానీ, మన ఒక కార్పొరేట్ సంస్థలో కానీ, మనం ఎక్కడ పనిచేసినా ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఒకటి ఏంటంటే మనం దీంట్లో ఇఫ్ ఐ డోంట్ లైక్ సంబడి ఐ డోంట్ లిజన్ యాక్చువల్లీ. ఓకే, మీరు యాక్టివ్ లిజనర్ ఉండరు, ఓకే ఆయన కళ్ళలో చూస్తున్నారు కానీ బట్ యు ఆర్ నాట్ లిజనింగ్. సో వెన్ యూ వాంట్ టు షో సంబడి దట్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ హిమ్, ఇప్పుడు సపోజ్ మనం వారితో ఒక పేరు పెట్టి పిల్లి ఒక 10 మంది ఉంటారు, ఇఫ్ యూ కాల్ హిమ్ బై హిజ్ నేమ్ యూ విల్ బీ వెరీ హ్యాపీ, బట్ ఇఫ్ యూ డోంట్ నో హిమ్ యూ జస్ట్ కాల్ బై సమ్ థర్డ్ యునో పర్సన్ యునో దిస్ వన్, సో దే మే నాట్ బీ రియలీ హ్యాపీ. కాబట్టి దీంట్లో నువ్వు ఎంపతి ఉండాలి, తర్వాత ఈగర్గా లిజనింగ్ ఉండాలి, ఎదుటి వాళ్ళు చెప్తుంటే వినాల్సి ఉంటుంది, తర్వాత షో ద సింపతి, యు టెల్ దట్ యు ఆర్ జెన్యూన్లీ ఇంట్రెస్టెడ్. లేకపోతే ఏం చేస్తామంటే ఒక 2-3 సార్లు చూసి వాళ్ళు దే థింక్ దట్ ఐఎమ్ యాక్టింగ్. ఇప్పుడు నటన అనేది నీకు ఒకటిసారి కాబట్టి 2-3 సార్లు తెలిసిపోతుంది బికాజ్ ఆఫ్ ద మై జెస్చర్స్ కానీ
నా యొక్క యూనో అహభావాలు కానీ లాంగ్వేజ్ కానీ అది అది తెలిసిపోతుంది. కాబట్టి ఇంటర్పర్సనల్ స్కిల్స్ని మనం రియల్గా ఎదుటి పర్సన్ని అర్థం చేసుకోవాలంటే మనకు సింపతి కూడా ఉండాలి, ఎంపతి కూడా ఉండాలి. సో నెవర్ డామినేట్ ఇన్ ఏ గ్రూప్. గ్రూప్ డిస్కషన్లో మనం నెక్స్ట్ వీక్ చూస్తాం కాబట్టి మనం ఐ విల్ గో ఇన్ టు డీటెయిల్. సో ఈ బేసికలీ ఈ విషయాలు ఏంటంటే ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే ఒక గ్రూప్లో వన్ టు వన్ రిలేషన్షిప్ కానీ, ఇది నాట్ ఓన్లీ కమ్యూనికేషన్, ఇది యాటిట్యూడ్స్ బేసికలీ. ఈ ఈ యొక్క ఇంటర్పర్సనల్ స్కిల్స్లో యాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకటేమో కమ్యూనికేషన్ ఈజ్ అ హోల్ ప్రాసెస్ ఇన్ దిస్, బట్ దీంట్లో యాటిట్యూడ్స్ కానీ ఈగో కానీ ఇవన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. కాబట్టి మనం టీమ్ను బ్యాలెన్స్ చేసేటప్పుడు, ఇప్పుడు ఒక టీం ఉన్నప్పుడు అందరూ ఎక్సలెంట్ ఇన్ కమ్యూనికేషను, ఒక అతను కమ్యూనికేషన్లో ఉండొచ్చు, ఒక అతను రైటింగ్లో ఉండొచ్చు, ఇంకో అతను ఏమో వన్ ఏ కెన్ రైట్ ఎక్సలెంట్ రిపోర్ట్ బట్ బీ మే నాట్ బి ఏబుల్ టు డూ దట్, సో బీ కెన్ బి అలాటెడ్ టు సంథింగ్ ఎల్స్. సో ఇట్లా ఈ ఇంటర్పర్సనల్ స్కిల్ బేసికలీ యాటిట్యూడ్ రిలేటెడ్ కాబట్టి దీనికి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ కంపెనీస్లో, చాలా చాలా ఇంపార్టెంట్ కంపెనీస్ కాదు, ఈవెన్ మన రియల్ లైఫ్లో ఫ్యామిలీలో కూడా. మనం వెన్ యూఆర్ మేనేజింగ్ రిలేషన్షిప్ విత్ హస్బెండ్ అండ్ వైఫ్, పేరెంట్స్, చిల్డ్రన్, ఇప్పుడు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో యాక్చువల్గా లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ విత్ ద చిల్డ్రన్ బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్. బికాజ్ తల్లిదండ్రులు మార్నింగ్ లేచి వాళ్ళు పోయినారంటే పిల్లగాడు స్కూల్కి పోతాడు, వాడు వచ్చేస్తాడు, ఫాదర్ కమ్స్ ఎట్ 10 o'clock ఆర్ 9 o'clock, మదర్ ఈజ్ బిజీ విత్ అర్ ఆఫీస్ వర్క్ అండ్ దిస్ వన్. సో మీరు చిల్డ్రన్తో మాట్లాడే టైమే లేదు కదా, లేకపోతే యువర్ ఆన్ టు ద టీవీ, లేకపోతే సంబడీజ్ ఆన్ అ ట్యాబ్లెట్, సంబడీజ్ ఆన్ ఇంటర్నెట్. సో నీకు ఇంటర్పర్సనల్ స్కిల్ అంటే ఈ కమ్యూనికేషన్స్, ఈ యొక్క రిలేషన్షిప్ బిల్డింగ్ అనే లేదు కదా మనకు ఫ్యామిలీలో. ఫర్గెట్ అబౌట్ కంపెనీ, నెక్స్ట్ విల్ కమ్. బట్ విదిన్ అవర్ ఓన్ ఫ్యామిలీ, హౌ మెనీ ఎట్లీస్ట్ అవర్స్ ఆర్ టైమ్స్ వీఆర్ టాకింగ్ ఎట్ హోమ్ మీరు చెప్పండి. ఇంతకుముందు న్యూక్లియస్ ఫ్యామిలీస్ ఇప్పుడు మనం ఉన్నాయి, ఇంతకుముందు అంటే నానమ్మను తాతను ఉండి వాళ్ళ కథలు చెప్పేవారు, వాళ్ళకి ఇంకేదో చెప్పేవారు. ఈరోజు పిల్లలు అది అది కురబడింది వాడికి, నువ్వు ఇవాళ 2 ఏళ్ళ పిల్లగాని కూడా వాడికి ఈజ్ ఎంజాయింగ్ ద ట్యాబ్లెట్. సో హౌ ఈ ఈ పిల్లలు పెద్దగైన తర్వాత వాడు కమ్యూనికేషన్ ఎట్లా ఇంప్రూవ్ చేస్తాడు? రైటింగ్ లేదు నీకు ఈ కాలంలో, నీకు రైటింగ్ ఈజ్ గాన్. ఈమెయిల్ యూ కెన్ రైట్ విదిన్ సే 200 150 characters. ట్విట్టర్ ఈమెయిల్ యూ కెనాట్ బి మోర్ దెన్ 5 sentences, అంటే మ్యాక్సిమమ్ దే కాంట్ ఈవెన్ రైట్ 50 words. కాబట్టి ఇఫ్ యూ వాంట్ బి సక్సెస్ఫుల్ ఇంటర్పర్సనల్ స్కిల్స్లో, ఈ ఈ యొక్క మనకు ఈ రిలేషన్షిప్ బిల్డింగ్ అనేది మనకు టైం లేకుండా పోయిందండి ప్రస్తుత పరిస్థితుల్లో. కానీ ఇది చాలా మన కమ్యూనికేషన్ అంత స్కిల్లో ఇది కూడా అంతకంటే ఇంపార్టెంట్ అయిన విషయం. ఇది ఇది యాటిట్యూడ్ మన సైకాలజీ, పర్సెప్షన్స్, ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అంశాలన్నీ ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్స్ని ప్రభావితం చేస్తాయి. ఇంటర్పర్సనల్ స్కిల్స్ కమ్యూనికేషన్ అంటే ఇంటర్పర్సనల్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ అఫ్కోర్స్ ఈవెన్ యూఆర్ కమ్యూనికేటింగ్ 1-to-1, 1-to-group, దే ఆర్ ఆల్ ఇంపార్టెంట్. సో ఇది కూడా ఇదేం ఎంత ఇంపార్టెన్స్, ఇది కూడా అంత ఇంపార్టెన్స్. అది పిల్లలకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, తర్వాత ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కావచ్చు. ఇది అందరికీ నేను చెప్పేది గ్రూప్ 2 ఎగ్జామ్స్, గ్రూప్ 1, ఈ అంశాలన్నీ చాలా చాలా క్రిటికల్. సార్, మరొక ముఖ్యమైన అంశం లీడర్షిప్ స్కిల్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, అవి ఏ విధంగా నిరుద్యోగ యొక్క నిరుద్యోగి యొక్క జీవితంలో ఉపయోగపడతాయి? అంటే ఇది కూడా ఇప్పుడు మనం ఏంటంటే మనకు ఒకటి సైకాలజీలో ఏబీసీ అనాలిసిస్, ట్రాన్సాక్షన్ అనాలిసిస్ అని ఉంటుంది. ఏబీసీ అంటే ఒక వ్యక్తి, నేను కావచ్చు, తర్వాత మా పేరెంట్స్ కావచ్చు, నేను కొన్ని టైమ్స్లో పిల్లవాడిగా బిహేవ్ చేస్తాను, కొన్ని టైమ్స్లో అడల్ట్గా బిహేవ్ చేస్తాను, కొన్ని టైమ్స్లో డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్ ఐ బిహేవ్ ఇన్ అ డిఫరెంట్ వే. సో సేమ్ పర్సన్, సేమ్ ఎక్స్ ఈజ్ బిహేవింగ్ ఎట్ డిఫరెంట్, అంటే ఒక ప్రత్యేక పరిస్థితిలో ఒక విధంగా బిహేవ్ చేస్తాడు, ఇంకొక టైంలో ఇంకొక బిహేవ్ చేస్తారు. కాబట్టి ఇవన్నీ రిఫ్లెక్షన్స్ ఆఫ్ హిజ్ ఓన్ పర్సనాలిటీ, హీ ఆర్ షీ డిఫరెంట్ సిచ్యువేషన్కు, సందర్భానికి అనుగుణంగా వాళ్ళు ఎట్లయితే బిహేవ్ చేస్తారో అవన్నీ ప్రతి ఒక్కరిలో ఉంటాయి. చిన్నపిల్లవాడి అటిట్యూడ్స్ ఉంటాయి, పెద్దవాడి అడల్ట్ అటిట్యూడ్ ఉంటాయి. అలాగనే మనం లీడర్షిప్ స్కిల్ కూడా, ఇప్పుడు ఒక లీడర్షిప్ అంటే ఓన్లీ రాజకీయ నాయకుడు కావచ్చు, లేకపోతే ఒక టీమ్ లీడర్ కావచ్చు, బట్ ప్రతి ఒక్క వ్యక్తి లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ ఉండాలి. ఇవాళ మీరు స్కూల్లో తీసుకోండి, 5th class, వాట్ స్టూడెంట్స్ బట్ 2 or 3 people are leaders, not by this one. సో అంటే ఏంది, వాళ్ళు
దే షుడ్ కమాండ్ రెస్పెక్ట్. ఇప్పుడు నేను నాకు ఒక టీం ఉంది 25 మంది. మా మేనేజర్ వాడు అథారిటీతో నన్ను ఎక్కువ కాలం మేనేజ్ చేయలేడు. యస్ హ్యావ్ షోన్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ హిజ్ సబార్డినేట్స్. సో ఈ యొక్క లక్షణాలు అనేటివి ప్రతి ఒక్కరిలో ఉండాలి. కాబట్టి ఐ మే బి లీడర్ ఫర్ ఎ స్మాల్ గ్రూప్, బట్ టుమారో బిగ్గర్ గ్రూప్ మై క్వాలిటీస్ మే నాట్ బి కాంపిటెంట్, సో సమ్వన్ ఎల్స్ విల్ టేక్ కేర్. సో నేను అక్కడ మా సీనియర్ నుంచి నేను నేర్చుకుంటాను వాట్ ఎల్స్ అని చెప్పి. సో లీడర్షిప్ స్కిల్స్లో కూడా నాట్ నెసర్లీ దట్ ఎవ్రీవన్ విల్ బి ఏ గ్రూప్ లీడర్ ఆర్ ఎవ్రీవన్ విల్ బి ఏ టీమ్ లీడర్, కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అట్రిబ్యూట్స్ వాళ్లకు తెలిసి ఉండాలన్నమాట. హౌ టు లీడ్ ఎ టీమ్, హౌ టు వర్క్ ఇన్ ఎ టీమ్, హౌ టు బి ఎ టీమ్ మెంబర్ అనేది. సో లీడర్షిప్ కూడా డిస్కషన్లో మరో ముఖ్యమైన అంశం సార్, సెల్ఫ్ ఎస్టీమ్. సెల్ఫ్ ఎస్టీమ్ గురించి మా యొక్క ప్రేక్షకులకు వివరించండి. సెల్ఫ్ ఎస్టీమ్ అంటే మనం తెలుగులో నేను అనుకుంటాను అభిమానం. అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి నా పైన నాకే నమ్మకం లేదు, నేనే నన్ను లవ్ చేసుకోవడం లేదు. ఫర్గెట్ అబౌట్ లవింగ్ అదర్స్, ఫస్ట్ ఐ షుడ్ లవ్ మై సెల్ఫ్. అంటే నన్ను నేను ప్రేమించుకునాలి. ఎప్పుడు కూడా న్యూన్యతాభావంతో అయ్యో ఆయన ఎంత బాగున్నాడు, అందంగా ఉన్నాడు, అయ్యో ఆయన ఎంత. సో ప్రతి ఒక్కరికి ఒక రోల్ ఉంటుంది. ఆయన నాలో ఉన్నది ఆయనలో లేదు. నాకు ఎన్నో కాంపిటెన్సీస్ ఉంటాయి, బట్ అది నేను హైలైట్ చేసుకోకుండా, నన్ను నేను రెస్పెక్ట్ చేసుకోకుండా ఎదురు వాళ్ళని చూసుకుని నేను కుంగిపోవడం అంటే అది చాలా ఇట్స్ డివాస్టేటింగ్ ఎఫెక్ట్స్ ఉంటుంది. అంటే దాన్ని మనం తెలుగులో నేను ఏమంటాను కానీ అంటే చాలా భయంకరమైన ఎఫెక్ట్స్ ఉంటాయి. నన్ను నేను ప్రేమ నా పైన నాకు నమ్మకం లేకుంటాయి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఎస్టీమ్ అనేవి రెండు రిలేటెడ్. ఎప్పుడైతే నన్ను నేను ప్రేమించుకుంటాను, నన్ను నా దగ్గర కూడా ఈ క్యారెక్టర్ ఉంది, నేను వాడికంటే నేను దీంట్లో బాగున్నాను అంటే ఎదుటి మనిషిని కించపరచడం కాదు, నీలో నిన్నున్న స్ట్రెంగ్త్ చూసుకొని వేరే వాళ్ళ దగ్గర నా స్ట్రెంగ్త్ తీసుకొని నువ్వు దాన్ని అవగాహన తర్వాత నువ్వు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. కానీ మొదటినే నన్ను నేను ప్రేమించకుండా నా మీద ఉన్న ఆత్మాభిమానం లేకుండా, సో ఇది చాలా భయంకరమైన ఎఫెక్ట్స్ పిల్లలపైన ఉండొచ్చు. ఎందుకంటే లీడర్షిప్ స్కిల్స్ ఇవన్నీ కూడా సెల్ఫ్ ఎస్టీమ్ అనేది ఉండాలి. సెల్ఫ్ ఎస్టీమ్ లేకుంటే నువ్వు హౌ యూ గ్రో యాజ్ అ లీడర్, యాజ్ అ స్టూడెంట్, యాజ్ ఎ పర్సన్ లైఫ్లో, ఇవన్నీ లైఫ్ స్కిల్స్ అంటారు మనం. ఇట్స్ నాట్ జస్ట్ రిలేటెడ్ టు జాబ్ ఆర్ సంథింగ్, బట్ వీటన్నిటి మనం అవగణించుకుంటాం. సో సెల్ఫ్ ఎస్టీమ్ అనేది కూడా వీటన్నిటిలో కూడా ఇది కూడా ఇంపార్టెంట్. ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ఇది ముఖ్యం కాదు, ఇవన్నీ కూడా ముఖ్యం. దాంట్లో సెల్ఫ్ ఎస్టీమ్ అనేది కూడా చాలా చాలా ముఖ్యమైన అంశము. ఇది కూడా ఒక పర్సన్కు చెందిన మనం సెల్ఫ్ని ఎట్లా చూసుకుంటాం ఎప్పుడు. సో అందుకనే న్యూన్యతాభావం కలగకుండా నిన్ను నువ్వు ప్రేమించుకో, అంటే గుడ్డిగా కాదు, నువ్వు నీలో డెఫినెట్గా ప్రతి ఒక్క మనిషి దగ్గర కొన్ని స్ట్రెంగ్స్ ఉంటాయి. ఫస్ట్ మనం స్ట్రెంగ్స్ వెతకాలి. మనం ఏం చేస్తాం, ఎప్పుడు కూడా నాతో తప్పులేంది, వాటితో తప్పులేంది, మనం చూడాలి అరే వాటి స్ట్రెంగ్త్ ఏంది, నా స్ట్రెంగ్త్ ఏంది, నాలో ఉన్నది వాడిది లేదు, వాడిలో ఉన్నది నాది లేదు. సో వాళ్ళ స్ట్రెంగ్త్ నేను ఐ విల్ ఇంప్రూవ్, నా దగ్గర ఏమైనా నెగిటివ్ ఉంటే నన్ను అది తగ్గించుకుంటాను. సరే సార్, సెల్ఫ్ ఎస్టీమ్ గురించి చాలా సెల్ఫ్ ఎస్టీమ్డ్గా చెప్పారు. మరొక అంశం గోల్ సెట్టింగ్ అంటే ఏమిటి, అలాగే టైం మేనేజ్మెంట్, ఈ రెండు గురించి ప్రేక్షకులకు తెలియజేయండి. గోల్ సెట్టింగ్ బేసికలీ గోల్ సెట్టింగ్ ఈ దాంట్లో అంటే మనం ఒక లక్ష్యాన్ని యూనో ఎంచుకోవడము. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ 7 స్టూడెంట్ ఉంటారు, అతను మ్యాథమెటిక్స్లో బాగా చేస్తాడు, టీచర్స్ దే ఆల్సో సెట్ ఈజ్ గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్ ఆర్ సైన్స్. సో దీంట్లో యూ వాంట్ టు బికమ్ అన్ ఇంజనీర్, దట్స్ అ 5 ఇయర్స్ గోల్. వాడు ఎప్పుడు లేచినా పడుకున్నా ఐ వాంట్ టు బికమ్ ఏ గుడ్ యూనో డిజైన్ ఇంజనీర్ ఇన్ సే డిఆర్డిఓ ఆర్ మన స్పేస్ రీసెర్చ్లో. సో దట్ ఈస్ ఇస్ లాంగ్ టర్మ్ గోల్. అది రీచ్ కావడానికి 7th అంటే నువ్వు 8th పాస్ కావాలి, దాని తర్వాత 9th పాస్ కావాలి, తర్వాత 10th పాస్ కావాలి. ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్ గోల్స్. వాడు 7th పాస్ కాకుండా నువ్వు యూ కాంట్ బికమ్ ఇంజనీర్ ఆఫ్టర్ 5 ఇయర్స్. సో ఈ గోల్ సెట్టింగ్ అనేది ఒకటి మన కెరియర్ సంబంధించి కావచ్చు, ఒక హెల్త్కు సంబంధించి కావచ్చు. ఓకే సార్, ఇప్పుడు మరి అంటే దీనికి సంబంధించి ఏమైనా ప్రత్యేక పుస్తకాలు మీ దగ్గర ఉన్నాయా? ఇప్పుడు చాలా ఉన్నాయండి, మీకు రెండు పుస్తకాలు చూపిస్తాను. ఇది డేల్ కార్నెగీ అని ఒక చాలా గొప్ప వ్యక్తి, యాక్చువల్గా ఈయన మెడికల్ డాక్టర్. ఈ పుస్తకం ఇప్పటి వరకు 1.5 కోట్ల పుస్తకాలు అమ్మడమైనాయి కాపీలు, ప్రతి మనం ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇవన్నీ బుక్ షాప్స్లో ఉంటాయి.
సో దీంట్లో బేసికల్లీ ఏంటంటే మనం చెప్పిన ఇప్పుడు నేను చెప్పిన ఇంటర్పర్సనల్ స్కిల్స్ అన్నీ కూడా దీంట్లో ఉన్నాయన్నమాట. ఇది పెద్ద కాస్ట్లీ అయిన బుక్ కూడా కాదు. సో చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇది ఫస్ట్ పబ్లికేషన్ 1936. అంటే యూ కెన్ ఇమాజిన్ ఇప్పటికి కూడా 2015లో కూడా ఈ బుక్ బాగా అమ్ముడబోతుంది. అంటే దాని యొక్క ఇంపార్టెన్స్ మీరు తెలుసుకోవచ్చు. అలాగే ఇంకోటి స్టీఫెన్ కవి, ఈజ్ ఆల్సో అమెరికన్ ఆథర్. దిస్ ఇస్ కాల్డ్ 7 Habits ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్. వాళ్ళను వరల్డ్లో మనకు ఫోర్బ్స్ లిస్ట్ అంటాము, ఈ లిస్ట్ అంటాము, దాంట్లో అంతా వస్తారు కదా ఇండస్ట్రీ లీడర్స్. దే ఆల్ హ్యావ్ షుడ్ హ్యావ్ దిస్ హ్యాబిట్స్. ఓకే సార్, ఓకే సార్. మాకు టర్నింగ్ పాయింట్లో చాలా చక్కటి పుస్తకాలతో పాటు చాలా చక్కటి విలువైన సందేశాన్ని అందించారు. చూశారుగా నిరుద్యోగులు ఎలాంటి ప్రత్యేక స్కిల్స్ నేర్చుకుంటే ఎలాంటి ఉద్యోగాలు వస్తాయో. ప్రతి ఉద్యోగానికి సదరు అభ్యర్థికి కమ్యూనికేషన్, పర్సనాలిటీ డెవలప్మెంట్, వీటితో పాటు సాఫ్ట్ స్కిల్స్లలో నైపుణ్యాలు పెంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. మరిన్ని విషయాలను మళ్ళీ వచ్చే వారం మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.